పొలిటికల్ యాప్ అభినవ భారత్ ద్వారా పలు రాజకీయ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నగరంలోని ఆస్థాన్ ఫంక్షన్ హాల్ నందు అభినవ భారత్ పొలిటికల్ యాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల పబ్లిక్ ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో దాన్ని అందరికీ తెలియపరచడం, ఎక్కడైనా పబ్లికల్స్ ఉండేవాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల్లో తెలియపరచడం అన్నీ ఒక మంచి కార్యక్రమంగా ఈరోజు పెట్టేది మమ్మల్ని ఆహ్వానించడం వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. భవిష్యత్తులో మార్పు రావాలి. రాజకీయం అంటేనే ఎక్కడ పట్టినా కూడా రాజకీయ నాయకులు వాళ్ళ డబ్బు కోసం అవినీతి కోసం ఉన్నారు అనేది పబ్లిక్లో ఒక మెసేజ్ అనేది ఈరోజు బాగా నిలబడుతుంది. సినిమాలు చూసేటప్పుడు కూడా సినిమాలో ఏమైపోయిందంటే ఈరోజు ఎక్కువ రాజకీయ నాయకులు పెడతారు అక్కడ వాళ్ళ కొడుకులు అలా చేయటం, రాజకీయ నాయకులు ఇలాంటి క్యారెక్టర్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని పబ్లిక్లో రాజకీయ నాయకులు అందరూ అలానే ఉండరు, కొంత పాల్పడతారు. కానీ రాజకీయ నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు, డెవలప్మెంట్ చేసేవాళ్ళు ఉన్నారు, ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఏ విధంగా పబ్లిక్ కూడా సపోర్ట్ చేసే విధంగా మధ్యలో మీడియేషన్ చేసేదే ఈరోజు ఈ యాప్. తప్పకుండా ఇది చాలా సక్సెస్ అవుతుంది. దీనికి ఎవరికి భయపడకుండా దానికి తగ్గట్టుగా మేము చేశారంటే ఒక మంచి భవిష్యత్తు కూడా ప్రజలకు ఇవ్వగలుగుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి రోజు కూడా నిర్మాణం కూడా చాలా సంతోషంగా తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ బాగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. యువ నాయకుడు లోకేష్ గారు ఒక రెడ్ బుక్ కొట్టుకొని మా పార్టీ వాళ్ళకి మాకు ఇబ్బంది కలిగించినప్పుడు వాళ్ళని వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వదలమా అని ప్రతి మీటింగ్లో రెడ్ బుక్ చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మీరు మన ఒంగోలు కాన్స్టిట్యూన్సీ సంబంధించి మీరు కూడా ఆ విధంగా నోట్ చేసుకుంటున్నారా? మీరు కూడా కక్షగా చేయాలనుకుంటున్నారా? లేదంటే పార్టీ వాళ్ళకి మీకు పర్సనల్గా కానీ డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళని మీరు కూడా ఆ విధంగా ఏదైనా బుక్ మెయింటైన్ చేస్తున్నారా? మన ఆంధ్రాలో ఇప్పుడు కూడా ఒక మంచి వాతావరణంలో జరిగే రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరు పడాలి చేస్తారు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు కావాలని ఉండేది ఆ టైం ఆ మూడు నెలలోనే గొడవ ఉండేది. ఆ తర్వాత ఆ ఫంక్షన్లు కనపడటమే బాగుండాలనుకుంటారు పోతుంటారు. ఈ సైకో ముఖ్యమంత్రి ఎవరైతే ఫ్యాక్షనిస్ట్ ముఖ్యమంత్రి అనేవాడు వచ్చాడో రాష్ట్రానికి కక్ష సాధకులు జరిగింది. అతను ఏమో డెవలప్మెంట్ లేదు, ఇంట్లో నుంచే కూర్చుంటాడు, ఎక్కడెక్కడ ఏదేది ఉన్నాయి, ఏ జిల్లాలో ఏం వస్తువులు ఉన్నాయి, ఏది కొడితే ఎంత వస్తుంది, వాటిని మీద కూర్చొని ఫ్యాక్షన్ రాజకీయాలను తీసుకొచ్చి మన రాష్ట్రానికి తీసుకొచ్చాడు. ఈరోజు దానికి ఒత్తులతోటి పోలీసు వాళ్ళు అధికారాత్మకంగా ఎవరిని పెడితే వాళ్ళు విడిపించడం, ఎవరిని వాళ్ళ కేసులు పెట్టడం, వాళ్ళ ఆస్తుల మీద పెట్టడం ఇలాంటివన్నీ కూడా ఈ టైంలోనే మనం చూసాం. దానికోసం అని చెప్పేసి లోకేష్ గారు గడ్డ పుట్టలే దాని మీద ఏంటంటే అతిగా మాట్లాడినవాళ్ళు ఇప్పుడు బాలనాన్న ఎవరు ఉన్నాడు, రోజా ఎలా ఉంది, వాళ్ళ వంశీ ఎవరు ఉన్నాడు, ఇదంతా ఏంటి అంటే ఫ్యామిలీస్ని మాట్లాడటం, ఇష్టారాజ్యంగా వాళ్ళకు ప్రవర్తించడం, ఈ బిహేవియర్ మీద ఏం చేయాలనేది ఒక నిర్ణయాలు. అదేవిధంగా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఉద్యోగస్తులు కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు మిస్బిహేవ్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని ఉల్లంఘన చేసినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అదే పద్ధతిలో ఒంగోలులో కూడా మేము తప్పకుండా చేస్తాం. ఎవరైతే ఉల్లంఘన చేసి ఎవరైతే బెదిరించి డబ్బులు తీసుకున్నారో, హాస్పిటల్ మీద పోయి డబ్బులు తీసుకున్నారో, లేకపోతే వైశ్యాస్ కమర్షియల్ బిల్డింగ్లు ఉంటే వాళ్ళని బెదిరించి వాళ్ళని గొడవ కట్టుకుంటే వాళ్ళని జీవేసుకుందని చెప్పి వాళ్ళ దగ్గర 30 లక్షలు 40 లక్షలు వసూలు చేసేవారు. అదేవిధంగా ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే చట్ట ప్రకారంగా వాళ్ళ పద్ధతి ప్రకారంగా చేయలేదో అవన్నీ కూడా ఖచ్చితంగా ఒంగోలులో కూడా మేము ఈసారి దమ్ముగా చూస్తాము. తప్పకుండా రాజకీయం ఎట్లా చేయాలో నేర్పించాడు, అదే రాజకీయాలుగా చేస్తాము. పూర్వకాలంలో నేను స్టూడెంట్స్గా ఉన్నప్పుడు గ్రామంలో నిర్మాణాత్మక ఆవేశం ఉండేది, అంటే గ్రామానికి ఏం కావాలి,
అనేది ఒక గ్రూప్గా ఆ ఎమ్మెల్యేనో ఎంపీనో అడిగి చేసుకునేవాడు. గ్రూప్గా చేసుకునే వాటిలో స్కూల్స్, ఆ తర్వాత డ్రైనేజీ, సాగునీరు, పాగునీరు ఇట్లాంటి సమస్యలు ఉండేవి. అది ఆంధ్రాలను రాజకీయాల్లో చాలా మార్పు వచ్చి ఎమ్మెల్యేని కలవాలన్నా ఎంపీని కలవాలన్నా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే వెళ్తున్నారు, కానీ సామూహికంగా సమాజానికి కావాల్సిన విషయాలు మనకి ఎక్కువలేదు. అలాంటి నేరుగా ఎమ్మెల్యేలకి రాజకీయ ప్రతినిధులకు అందేటట్టుగా ఈ యాప్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఆ డైరెక్షన్లో పనిచేసి ఒక సమాజాన్ని బాగా బీపీఎం కాలేజీలో లెక్చరర్ పనిచేసి రిటైర్ అయ్యాను. రిటైర్ అయిపోయి 15 సంవత్సరాలు చాలా సంతోషం మీరు ఈ కార్యక్రమం వచ్చినందుకు. ప్రధానంగా ఈ జిల్లాలో అట్లనే ఈ కాన్స్టిట్యూన్సీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఐరన్ పెల్లెట్స్ కర్మాగారం ద్వారా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ పరిసరాల్లో వ్యాధి అట్లనే రామాయపట్నం పోర్ చేమకుర్తి గ్రామీణ వీటి వల్ల ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అట్లనే మా జిల్లా ప్రకాశం జిల్లా బాగా వెనకబడిన ప్రాంతం. ఈ జిల్లా చాలా ఇదిగా ఉంది ఎంప్లాయ్మెంట్లో. మీరు యూత్కి ఏ విధంగా సహాయపడగలరు? 5-3 రోజులు సత్యబాబు నిర్వహణ అధికారులు చేశారు. దాన్ని అది లో గ్రేడ్ అయిన అప్పుడు చంద్రబాబు నాయుడు గారు టైంలో కుదిరేముఖ అని చెప్పేసి ఒక అప్పించారు. వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళంతా కూడా పని స్టార్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్లానింగ్ చేసుకొని వస్తే అది లో గ్రేడ్ ఫీజిబిలిటీ కాదని చెప్పేసి దాన్ని ఆపేయడం జరిగింది. ఆపేసిన తర్వాత దాని తర్వాత వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ కంపెనీ వాళ్ళకి వాళ్ళ వల్ల ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దానేమో వాళ్ళిద్దరు కూడా తీసుకెళ్ళారని నా మా కంపెనీకి ఇచ్చేద్దాం మనం మీరు కట్టేస్తారని చెప్పేసి అది ఒక కోర్టులో ఉంది. దానివల్ల అక్కడ విలేజెస్ కూడా కొంతమంది ఏమో హైదరాబాద్ తీస్తే దానివల్ల మనకి విలేజెస్ అడ్వాన్స్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి వాళ్ళు చూశారు. అది కూడా కాక ఇప్పుడు ప్రస్తుతానికి అలా ఉంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్యలో దాన్ని ఇక్కడ ఉంటే ఎవరైతే ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన వాళ్ళ వెళ్ళాల్సి పడతానికి 34 కోట్లు దానికి పెట్రోల్ తెలిసి ఆ మట్టంతా కూడా తీసుకెళ్ళి ఆ వెళ్ళాల్సి పడతానికి పెట్రోల్ జరిగింది. ఇంకోటి ఏంటంటే మన జిల్లా వెనకబడిన జిల్లా, కానీ వసతులు మనకి గ్రానైట్ అవ్వచ్చు, ఆక్వాఫీల్డ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే మన 14-19 జిల్లాల్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలి. మనమే ఈరోజు పవర్ జనరేట్ 18 టైమ్స్ కూడా ఈరోజు పవర్ లేక జరగడం, దానికి ఎక్స్పోర్ట్ అక్కడ చైనా కూడా కోవిడ్ వల్ల చైనా ఇబ్బంది పడటం, ఇవన్నీ జరిగిన తర్వాత కంపెనీస్ కూడా చాలా వరకు ఐవర్ ఇబ్బంది పడ్డారు. ఈరోజు దానివల్ల టుబాకోయం ఇవన్నీ బాగుండేది, టుబాకోయం జిల్లాలో ఆగిపోయింది. తర్వాత యాక్వారా వెళ్ళారు, యాక్వారా కూడా దాని ఎక్స్పార్మెన్స్ ఎక్కువ వస్తారు, క్లైమేట్ ఇవన్నీ బట్టి ఇవన్నీ కూడా వచ్చే ఉంటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి ఏదో ఒక ఇండస్ట్రీని తీసుకొస్తేనే మన ఒంగోలు జిల్లాలో తెలియజేస్తున్నాం. తప్పకుండా మీతో పాటు ఇక్కడ ఈ గ్యాదరింగ్ ఉండటం చాలా సంతోషంగా ఉంది. చిన్న ప్రశ్న ఏంటంటే 2014-2019 నియోజకవర్గం అభివృద్ధి చేశారు మీరు, అవి ఏమేమి చేశారు? దినపతి గ్రూప్ ఒకసారి చెప్పాలని. ఇంకొకటిగా ఒంగోలు జిల్లా మీరు ఒంగోలు స్థానికమైన ఎమ్మెల్యే కాబట్టి మీ భాష అంటే మిగతా పక్క నియోజకవర్గాల ఎమ్మెల్యే కన్నా కూడా మీ భాష ఉంటుంది ఒంగోలు జిల్లా. అందువల్ల
ఇప్పుడు మన విజయ్ గారు మాట్లాడిన దానికి నేను మాట్లాడిన దానికి కూడా ఓవర్ అక్కడక్కడ ఓవర్ వెళ్ళవచ్చు. కాకపోతే మీకు ప్రత్యేక అనుభవం ఏంటి, ఈ మీరు చేసిన అభివృద్ధి ఏంటి పోయిన మీ టెన్యూర్లో రేపు ఏం చేద్దామని అనుకుంటున్నారు? టీడీపీ మేనిఫెస్టో కాకుండా లోకల్గా ఇక్కడ లోకల్గా మీరేమన్నా ప్రత్యేకమైన అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయా? జిల్లా మేనిఫెస్టో ఏమైనా అనుకుంటున్నారా జిల్లా గురించి? ఆ విషయం కష్టం సరే మమ్మల్ని గెలిపించాలంటే మేము 5 అంశాల మీద మేజర్ అంశాల మీద మనం పబ్లిక్లోకి వెళ్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాం. ఆ రోజు ఫస్ట్ మొదటిది కంపెనీ యాక్ట్, ఎక్కడ కూడా చట్టంలో ఉండదు, చట్టంలో కూడా ఒంగోలు అనేది మార్పు తీసుకురావాలని చెప్పేసి కంపెనీ యాక్ట్ తీసుకొచ్చాం. రెండోది వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతిరోజు ఒంగోలు నీళ్ళు ఇవ్వాలి అని చెప్పేసి 2వ అంశం దగ్గర. మూడోది వచ్చేసి కొత్త పట్టణం నుంచి ఒంగోలు రావాలి అంటే చిన్న వర్షం పడింది అంటే బ్రిడ్జెస్ అంతా కూడా బ్లాక్ అయిపోయారు, బ్రిడ్జులు కూడా లేవు, మలగాల కానీ ఇవన్నీ కూడా నీళ్ళు వచ్చేటప్పుడు మొత్తం తిరిగి వచ్చే పరిస్థితులు ఉంటే బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పాం. తర్వాత 4వది వచ్చేసి పూతరాస్కారం అనేది మెయిన్ మనకి ఒంగోలులో ఒక ట్రైన్ ఒక పెద్దది పోతా ఉంది, దాని పక్కన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, కాబట్టి పూతరాస్కారం పూర్తి చేస్తామని చెప్పాం. 5వది వచ్చేసి చాలామంది నేను ప్రచారాలు పోయినప్పుడు ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ ఇల్లు లేక వాళ్ళందరూ కూడా రెంట్ హౌస్ వస్తున్నాము కదా, మేము ఒక్కొక్క 5 వేలు కడుతున్నాము కూడా పని చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్పి చాలామంది చెప్తే ఈ 5 అంశాల మీద ఆ రోజు ఎందుకంటే మన మేనిఫెస్టో 9వ మేనిఫెస్టోలో పెట్టి నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ 5 పనులు ప్రత్యేకించి చేస్తామని చెప్పేసి కూడా ఆ రోజు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రజలు ఒక నమ్మకం మీద నన్ను ఆ రోజు గెలిపడిపోయాక రాలేకపోతే ఇక్కడి నుంచి తీసుకునే విధంగా 2 సోర్సులు ఉండే విధంగా దాన్ని పైప్లైన్ వేసాం, అది శాంక్షన్ చేయించాం, కంట్రాక్ చేసాము, వేసాం. లాస్ట్లో మేము ఓపెన్ చేసే కార్యక్రమం 2 కిలోమీటర్లు పైప్లైన్ స్టార్ట్ అయ్యి కూడా ఆ పైప్లైన్ 2 కిలోమీటర్లు మొన్న ఈ మధ్య వేసాను అంటున్నాడు కానీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ ఏం చేశారని కూడా తెలియని పరిస్థితుల్లో. 3వది వచ్చేసి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యుద్దామనుకున్నామో దాన్ని ఆ రోజు 15,000 ఇల్లు ఇట్కో ఆఫీస్లో శాంక్షన్ చేయించాను. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్లీ ల్యాండ్ ఉండేది మన దగ్గర గవర్నమెంట్లో డబ్బు లేదు, గవర్నమెంట్లో ఉండేది ఆ రోజు రోడ్ బడ్జెట్ తోటి మనం బైఫర్కేట్ చేశారు. తెలంగాణ నుంచి బయటకు వస్తే 16,000 కోట్లు రోడ్ బడ్జెట్తో మనం స్టేట్ బయటకు వచ్చాము, క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. కాబట్టి ఆయన మనం ఎక్కడ అర్థంలో ల్యాండ్ అనేది కాస్ట్ ఉంటుంది కాబట్టి దానికి ఉండే గవర్నమెంట్ ల్యాండ్ కానీ లేకపోతే 50 ఎకరాలు ల్యాండ్ తీసుకొని దాంట్లో అపార్ట్మెంట్స్ టైప్ కట్టి మనకి 50 ఎకరాలకు 5 వేలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా ప్లాన్ చేశాం. ప్లాన్ చేసి 6 వేలు మనకు శాంక్షన్ చేయించాం. 6 వేలు ల్యాండ్ కూడా ఒక 15 ఎకరాలు ఉంటే అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి అది ఓకే అయింది. ఇంకో 50 ఎకరాల కొప్పం దగ్గర దాన్ని కూడా అప్రూవ్ చేసి దాన్ని కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. 6 వేలు కంప్లీట్ చేసాం, మళ్ళీ 80 ఎకరాలు గొప్పగా దగ్గర చూసాం, దాని ఎడ్యుకేషన్ టైంలోనే నోటిఫికేషన్ రావడం గవర్నమెంట్ అయ్యింది. ఈ 6 వేల ఎకరాల్లో 6 వేల ఇళ్లలో వీళ్ళు వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ కింద 1,000 హౌసెస్ క్యాన్సిల్ చేశారు, 4,150 హౌసెస్ మాత్రం ఈరోజు రెడీగా ఉన్నాయి, 75% కంప్లీట్ చేశాను. ఇంకా 25% 4 సంవత్సరాలకు దాని మీద రూపాయి పెట్టాల. ఇంకో దురదృష్టం ఏంటి అంటే ఎవరికైతే లబ్ధిదారులు డబ్బులు పెట్టారో దానికి ఏంటంటే ఆ స్కీము 500 రూపాయలు సింగిల్ అపార్ట్మెంట్ అయితే పేదవాళ్ళకి అది ఈరోజు రేపు ఇప్పుడు ఎట్లా ఉందో తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఉంటే ఈ రోడ్లు ఖాళీగా ఉండదు, అన్ని ప్రాజెక్టులు ఈ రోడ్లకు వస్తాయి. రేపు భవిష్యత్తు ఉంటే ఈ రోడ్డు ఉంటుంది, నాకు మన మామూలు రోడ్డు ఉంటుంది, మామూలు రోడ్డు కానీ ఇవన్నీ కూడా నా ఉద్దేశం ఒకటే. ఎందుకంటే టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి, టౌన్ ఎక్స్పాండ్ అవ్వాలి అంటే మన ఫెసిలిటీస్ కరెక్ట్గా ఇవ్వాలి, రోడ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇవన్నీ ఎప్పుడైతే మనం ఫెసిలిటీస్ ఇస్తామో దూరంగా ఇల్లు ఒకటి స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా ఒక్కొక్కరు అందరూ కూడా దూరాలు వస్తారు, టౌన్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఎక్కడెక్కడ మన ఉదయ టౌన్ నుంచి ఇవన్నీ కూడా పూర్తిగా మనం డెవలప్ చేసామని మేము తెలియజేస్తాము. మన గుంటూరు రోడ్లో కూడా ప్రకటిగా మన పోతరాస్త
అనేది మన ఒంగోలకి మెయిన్ అండర్గ్రౌండ్ సిస్టమ్ రైల్వే సిస్టమ్ అనేది కూడా మనకి ఇంపార్టెంట్ ఇచ్చారు. ఎందుకంటే అది తప్పకుండా రేపు గవర్నమెంట్ వస్తే అండర్గ్రౌండ్ రైల్వే సిస్టమ్ కూడా స్టార్ట్ చేస్తాం. అండర్గ్రౌండ్ రైల్వే సిస్టమ్తో పాటు ఎలక్ట్రికల్ కానీ వాటర్ లైన్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా అండర్గ్రౌండ్లోనే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు మన పోల్స్ కూడా ఎక్కడా కూడా ఇవి ఉండవు. వాటర్ కూడా ఏదైనా వర్షాలు పడ్డా ఏది పడ్డా కూడా ఎక్కడికక్కడికి వాటర్ వెళ్ళినట్టుగా దాన్ని మేజర్ పార్ట్గా అది తీసుకుందాం. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడైతే ఆగిందో అది ఖచ్చితంగా ఎవరిడే నీళ్ళించేటట్టుగా నెక్స్ట్ ప్రయత్నాలు కూడా పెట్టుకుంటాం. ఈ డ్రింక్ హౌసెస్ పూర్తి చేసి వాళ్ళకి కూడా కంప్లీట్ చేసి పంపిస్తాం. ఇవన్నీ కూడా ఏదైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో ఒక మంచి మిగిలింది ఈత ముక్కలు కూడా బతికడానికి నుంచి దాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. తర్వాత మనకి మేజర్ సమస్యలుగా మనకి రైల్వే కూడా అందరూ కూడా కలుపుకొని ఎంత చేశారు మహానాడు చేసిన దాన్ని బట్టే మన స్టేట్లో కూడా అమ్ముకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక్కొక్కటి రైతులు అమరావతి రైతులు ఈరోజు ఆడవాళ్ళు వస్తామంటే మన జిల్లాకు వచ్చినప్పుడే మనందరం కూడా కలిసి వాళ్ళందరూ కూడా అన్ని విధాలు కూడా సహకరించి వాళ్ళందరికీ అకామిడేషన్ కానీ వాళ్ళందరికీ డాక్టర్స్ పెట్టిన కానీ వాళ్ళ ఫుడ్ కానీ మన నియోజకవర్గం నుంచి ఆల్మోస్ట్ 70 లక్షలు కలెక్షన్ చేసి అమరావతి రైతులకు కూడా ఇచ్చారు. ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఎక్కువ పర్సెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యి మన దగ్గరే చేసాం. కాబట్టి ఆ ఇంపాక్ట్ కూడా ఈరోజు స్టేట్ మొత్తంలో ఉంది. అట్లానే దాన్నే మార్కాపురం జిల్లా చేసి ఇది ఒంగోలు జిల్లా చేసి ఉంటే మార్కాపురంలో అక్కడ ఉండే వాళ్ళకి అరెట్లో మార్కాపురానికి వెళ్తారు. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని మార్కాపురాన్ని ఒక జిల్లా చేస్తాం. మందంతా కూడా ఒక జిల్లా ఆకాశం జిల్లా చేసి అక్కడ ఉండే జనాలను కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు ఒకరోజు కలెక్టరేట్లో పనిచేసుకోవాలంటే దగ్గర దగ్గర ఒక రోజు తప్పవుతుంది. ఇక్కడికి వచ్చే ఆఫీసర్లు ఏంటంటే మళ్ళీ వెళ్ళడానికి ఒక 4 గంటలు ప్రయాణం, మళ్ళీ అక్కడ ఉండేసి నెక్స్ట్ రోజు మళ్ళీ రావాలంటే 4 గంటలు పోను 4 గంటలు 4 గంటలు ఈ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మనం అక్కడ మార్కాపురాన్ని జిల్లా చేసామంటే అక్కడ ఉండే వాళ్ళకి కూడా వస్తువులు కూడా దగ్గర అవుతుంది. అది ఒకటండి. ఈరోజు అన్ని ఓటీలో పిలిచిన తర్వాత కంచు కోట్లాగేందుకు మార్చుకోలేదు అనుకోండి, ఎక్కడ మైనస్ అయింది? నేను వచ్చానే 2 ఇబ్బందులు అదంతా ఓపెన్ మైండ్, ఎక్కడైనా ఓపెన్గా మాట్లాడటం తప్పు. రాజకీయ నాయకులు పైకి నవ్వుతా వాళ్ళని వాటేసుకోవటం అబ్బాయిని యాక్షన్ చేయటం ఏమన్నా చేత కదా, అందరూ మనల్నే అనుకున్నాను నేను. దాని దగ్గర మన దగ్గరే తిరుగుతా మన ఇంట్లోనే అన్నదిస్తా ఉండేవాళ్ళే కొంతమంది మోసం చేశారు. నా దగ్గర ఉండే సమాచారాలు చెప్పటం ఇవన్నీ చేశారు. అవి అదొక మిస్టేక్ జరిగింది. రెండోది వచ్చేసి ఎలక్షన్ టైంలో కమ్మపాలెం ఉండే ఇష్యూ మీద మనలో ట్రాక్ అయ్యారు. ఆ కమ్మపాలెం ఇష్యూలో తీసుకొచ్చి క్యాస్ట్ పోలింగ్ తీసుకొచ్చారు. ఆ కమ్మాస్ కమ్మపాలెంలో కూడా జరిగిన ఇష్యూ ఏంటంటే వాసు వచ్చేసి అతను ఏదో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలని కావాలని చెప్పేసి ముందు రోజే వాళ్ళ మనుషుల్ని సైలెన్సర్ తీసుకుని మోటార్ సైకిల్ పెట్టి బజార్లన్నీ సౌండ్ చేస్తామంటే అక్కడ ఉండే ఆడవాళ్ళు ఉండి ఏంది ఈ మోటార్ సైకిల్ ఏంది సౌండ్ ఏంది అని చెప్పేసి అడిగితే రేపేదో వైఎస్ఆర్ ఆఫీస్ ఓపెనింగ్ అంట అని చెప్పేసి వాళ్ళు చెప్పడం, ఇక్కడ చేసేది ఆఫీస్ ఎప్పుడు లేదని చెప్పేసి వాళ్ళల్లో వాళ్ళని క్రియేట్ చేశారు. దచ్చగొట్టారు. దచ్చగొట్టాక ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా రావడానికి లేదని చెప్పేసి వాళ్ళంతా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసి మొదల వాళ్ళని చేశారు. దాన్ని ఏం చేశారంటే మేమేమో ఆ రోజు బాబుగారితో మాకు మీటింగ్ ఉంటే నేనేమో అమరావతిలో ఉన్నాను, అప్పటికే ఎస్పీ గారితో వాళ్ళంతా కూడా మాట్లాడారు ఇష్యూ లేకుండా చేయండి అని. ఆ టైంలో దాన్ని ఏం చేశారంటే కమ్మ వర్సెస్ ఏది కంపాలం అయితే వేరే కులం వెళ్ళకూడదా వేరే కులం రాకూడదా అని చెప్పేసి దాన్ని బాగా రూట్స్ లెవెల్లో తీసుకెళ్ళారు. తీసుకెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే మిగతా క్యాస్ట్లో అవేర్నెస్ వచ్చింది. ఆ అవేర్నెస్ వల్ల అది ఎలక్షన్ టైం అయిపోయాడు అప్పుడు చేస్తున్నారు. అకౌంటబిలిటీ మాత్రం ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మీరు అకౌంట్ చేయండి అని చెప్పి ఏదైనా ఉంటే మిమ్మల్ని మారుస్తూ ఉంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగం ఏం చెప్పారంటే ఎమ్మెల్యేలు ఎన్నుకోండి ప్రజలు, ప్రజలు ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు వచ్చేసి ఆ పార్టీ ఏ పార్టీ మెజార్టీ వస్తే ఆ పార్టీకి ఒక లీడర్ని యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఫస్ట్ మినిస్టర్గా ఎన్నుకుంటారు. ఆ ప్రజలకు పోయి డైరెక్ట్గా ఎన్నికల ముందే సీఎం చూపించడం కూడా రాజ్యాంగం జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీరు పర్సెంట్ ఉండే దాంట్లో ఎలక్షన్స్లో వ్యక్తిగత క్యాండిడేట్ ఎలా ఉన్నట్టు పెట్టామో వాళ్ళ వ్యక్తిగతంగా ఉంటుంది 5% ఉంటుంది. వీడు ఎలాంటి వాడు, వీడి పరిస్థితి ఏంటి, వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి,
ఏం చేయగలుగుతాడు, పబ్లిక్ తో ఏ విధంగా ఉంటారు అనేది 25% వచ్చేసి పార్టీ, తెలుగుదేశం పార్టీయా వైఎస్ఆర్ పార్టీయా, ఇట్లా బైఫర్కేట్ అవుతారు. అంటే ముఖ్యమంత్రి గారిని చూసేది, చంద్రబాబు నాయుడు గారిని చూసేది 25% ఉంటుంది, అదేవిధంగా 25% పార్టీ ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది అయితే ముద్దుగా తెలుగుదేశం అనగానే ఎల్లో సైకిల్ ఏమైనా ప్రభుత్వం కొట్టేస్తారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కొంత పర్సెంట్ ఉంటుంది, ఇంకా కూడా అది క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎక్కువ వలస వెళ్తున్నారు అంటే కారణాలు ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రభుత్వం అన్ని సహకారాలు కరెక్ట్గా ఉండి కరెక్ట్ పరిస్థితులు ఉంటే ఎవరు కూడా మా ఊరు పెట్టారు. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళేసి ఇక్కడ పిల్లలు ఎంతోమంది ఉన్నారు, ఈడ కట్టుకోకుండా పోయి హైదరాబాద్ ఎందుకు కడుతున్నారు అంటే ఇక్కడ పరిస్థితులు కరెక్ట్గా లేక ఈరోజు ప్లాన్ సాంక్షన్కి వెళ్తే నాకు ఒక ఫోన్ అంటున్నారు, ఎవరు కార్పొరేషన్ వాళ్ళు మళ్ళా పోయి కార్పొరేటర్ని కలుస్తామంటున్నారు, కార్పొరేటర్ అడిగితే నాకు 2 అపార్ట్మెంట్లు అంటున్నారు, లేఅవుట్ వేస్తే నాకు ఇంత జాగా కావాలంటున్నారు. మేముండే టైంలో ఎన్ని అపార్ట్మెంట్లు జరిగినా కూడా ఏ మూల ఎవరు కడుతున్నారో నాకైతే తెలియదు. అది రొటీన్గా ప్రాసెస్, ఎవరైనా వ్యాపారం చేసేవాళ్ళు అప్లికేషన్ పెడతారు, అప్లికేషన్ ప్లాట్ఫామ్లో శాంక్షన్ చేస్తారు, అప్పుడు టైంలో ఆన్లైన్లోనే ఉంటుంది, ఆన్లైన్లోనే చేసేవాళ్ళు. ఈరోజు కావాలని చెప్పేసి వీళ్ళు అపార్ట్మెంట్ దగ్గర ఇంటి దగ్గర కోసం చేస్తారు, కార్పొరేటర్లు పెరించి తీసుకుంటారు అపార్ట్మెంట్ 5 లక్షలు. వీడికి అవ ఎవరిచ్చారు, వీడికి అవతారం మాట్లాడితే ఇష్టారాజ్యంగా మాట్లాడటం, లేకపోతే వాళ్ళు ఇష్టారాజ్యం చేయటం. లేఅవుట్ ఎవరో కష్టపడి లేఅవుట్ అడుగులు ఉండమని నలుగురు కలిసి లేఅవుట్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయేసి దాంట్లో పాలసీ ఎవరు జగన్ గారి ఒక పాలసీ పెట్టారు, దాంట్లో కొంత సమ్మేర్ ఇవ్వాలని కొంత పార్టీ ఇవ్వాలి అని అతను కొన్ని కోట్లు పెట్టి కొనుక్కునేటప్పుడు ఒక పార్ట్ అనేది ఇవ్వడానికి వాళ్ళకి ఇద్దాము, అది తీయాలి అంటే మళ్ళీ దానికి ఒక ప్యాకేజ్. అట్లా ప్యాకేజీలు వేసి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి వీళ్ళంతా దగ్గర మనకైతే హైదరాబాద్లో బెంగళూరులో పోయి కట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. వీళ్ళు అధికారులు చేసే పని కానీ ఇక్కడ రాజకీయ నాయకులు చేసే పని కానీ మన దగ్గరే కాదు. ఈరోజు ఇసుక కొనాలంటే ఎంత అవుతుందో తెలుసు, నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉందో తెలుసు, వాళ్ళకి వచ్చే దిగుబడి రావాలా. ఈరోజు ఒకడన్నా కూడా ఇండస్ట్రీ కంపెనీ కూడా ఎవరైనా పెట్టాలి అంటే భయపడిపోతున్నారు. ఈరోజు వాళ్ళు మనం ఎవరైతే వచ్చి అనౌన్స్ చేసుకున్నాం, కియా మోటార్స్ అనంతపూర్ దగ్గర పెట్టేస్తున్నాం, వెనకబడిన ప్రాంతం అక్కడ ఉండే వాళ్ళకి అన్నింటి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇచ్చి అన్ని సౌకర్యాలు ఇచ్చి పైప్ లైన్ డ్రింకింగ్ వాటర్ ఇస్తే వాళ్ళందరూ కూడా వచ్చి పెట్టారు కంపెనీ. దానివల్ల ఈరోజు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ కంపెనీ ఉండే పెట్టే వాళ్ళని కూడా పంపించారు. ఈరోజు మోడీ గారు కూడా దాని మీద పెద్ద పొరపాటు చేశారు, గుజరాత్కి రావాల్సిందే, అయినా ఒక కంపెనీ వాళ్ళు మేము మాటించాం, మేము పొరపాటు చేస్తాం, లేకపోతే ఇంకోటి పోయింటే అప్పుడేమో తెలుగుదేశం ఉండేటప్పుడేమో అన్నీ కూడా జాగ్రత్తలు చేసి ఇది మన సొత్తురా అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా జాగ్రత్తగా చేసి పెడతా చేసుకుంటా వచ్చారు. వీళ్ళు వస్తే ఏమో వాళ్ళ ఇష్టారాజ్యంగా గవర్నమెంట్ ఎలాగో ప్రైవేటీలో కూడా అమ్మేసే పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉండేది దాని పరిస్థితులు ఏంటనేది మనం కూడా తెలుసుకొని ఇది ఉండే వాతావరణం ఎప్పుడైతే మారుతాయో ఎక్కడో మన పోయిన వాళ్ళంతా ఇక్కడికే వచ్చుంటారు. నేను ఊరు మన డోర్ టు డోర్ ఉంచి వెళితే 60% 70 సంవత్సరాలు వెంకట ఉన్నారు, వాళ్ళు నడవలేక చుట్టుకుంటా ఊరుకుంటా ఉన్నారు. నేను చాలామందిగా ఏమా ఏంటి నేను నడపలేదు అన్నా, ఎక్కడున్నాడా ఒకడేమో అమెరికాలో ఉన్నాడు, ఒకడేమో హైదరాబాద్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు హైదరాబాద్ అంటే ఏదో కట్టుబడి చేస్తున్నాడు అంటారు, లేకపోతే ఒకడేమో జాబ్ చేస్తున్నారు అంటారు. అట్లాంటి ఊళ్ళు ఊళ్ళు ఖాళీ అయిపోతాయి. మన స్టేట్ మనం ఎట్లా కాపాడుకోవాలి, ఎట్లా మనం ముందు తీసుకెళ్ళాలి, ఎట్లా ఇన్కమ్ సోర్స్ తెచ్చుకోవాలి, 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు, ఇవన్నీ ఎవరి మీద పడుతుంది రేపు, ఇవన్నీ మన మీద వేస్తా, అవన్నీ వచ్చి ట్యాక్స్ పడతాయి, ఈ ట్యాక్స్ కట్టలేక మనం ఎవరు పోయి వేరే దగ్గర పోయి కట్ చేసుకుంటారు. ఇట్లా అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ December 15 నుండి January 15 వరకు. థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాకు పై 15% నుండి 30% వరకు డిస్కౌంట్, ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు.
అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు. ఆడపిల్లే ఆశపట్టాను.